మీరందరూ ఏం చేస్తున్నారు కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో మా మమ్మీ వాళ్ళ కొత్త కిచెన్ కోసం నేను కొన్ని సామాన్లు తెప్పించాను. పెద్ద పెద్దవన్నీ వాళ్ళు ఆల్రెడీ చేయించేసుకున్నారు మేము వచ్చినప్పటికీ. చిన్న చిన్న సామాన్లు ఉంటాయి కదా, అవి ఈ రోజుల్లో బయటకు వెళ్ళి కొనుక్కోవడానికి వాళ్ళకు కూడా భయం వేస్తుంది, అందుకే వెళ్ళలేదు. సో నేను బోల్డ్ అండ్ సామాన్లు అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, అవి ఏంటి అన్నది ఈ రోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంకేం కలిసి లెట్స్ గెట్ స్టార్టెడ్. అమెజాన్ సేల్ తో పాటు నేను ఇంకో ట్రిక్ యూజ్ చేసి ఇంకా బోల్డ్ అంత డబ్బులు సేవ్ చేశాను, వాటన్నిటి గురించి నేను వీడియోలో కొంచెం ఆట మాట్లాడతా. ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి నేను తెప్పించాను మా మమ్మీ కోసం, దిస్ పెద్ద ఈ ర్యాక్ అన్నమాట. ఇలాగ టూ స్టేజెస్ లో ఉంటుంది. ఇవి వచ్చేసి మనం సామాన్లు తోమిన తర్వాత ఇందులోనే రెస్ట్ చేస్తే మొత్తం వాటర్ మొత్తం ఇందులోకి డ్రైన్ అయిపోతుంది. నార్మల్లీ మాకైతే హౌస్ హెల్పర్ ఉన్నారు, తానే అన్ని సామాన్లు క్లీన్ చేసి పెద్ద బాల్కనీ ఉందన్నమాట, అక్కడ అన్ని పెడతారు. బట్ ఇది నేను తెప్పించడానికి మెయిన్ రీజన్ వచ్చేసి గాజ్ సామాన్లు ఏమైనా మనం యూజ్ చేసినప్పుడు వాటిని అన్ని సామాన్లతో పాటు బయట వదిలేయలేము, వాటికి ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి. గాజు గ్లాసులైనా మిక్సింగ్ బౌల్స్ ఇవన్నీ. సో ఇది నేను మా మమ్మీ కోసం తెప్పించామన్నమాట. సో మనం కిచెన్లో ఉన్న సింక్లోనే కొంచెం వాష్ చేసి వాటిని ఇందులో పెట్టేసుకోవచ్చు, మీద ప్లేట్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి స్పూన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు, ఇక్కడ గ్లాస్ పెట్టుకోవచ్చు. ఎక్సెస్ వాటర్ మొత్తం ఈ ట్రే ఏదైతే ఉందో ఇది డిటాచబుల్ ట్రే అన్నమాట, ఈ ట్రేలోని వాటర్ అనేది అక్యుములేట్ అవుతుంది అన్నమాట. సో ఇది తెప్పించాను మా మమ్మీకి ఫస్ట్ది. అండ్ మన నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది అన్నమాట, ఇది షింక్ లోని పెట్టుకునేది అనమాట. దీని వాక్యూమ్ కప్ ఉంటుంది, ఇది మనకు ఒక కార్నర్ లో ఇలా పెట్టాలి, తర్వాత దీన్ని ఇలా యూజ్ చేయాలి, ఇది ఇలా ఉంటుంది, అర్థమైందా? సో దీంట్లో ఏమంటది అంటే మనం వెజిటేబుల్స్ అన్ని కట్ చేస్తాం, అవన్నీ చేస్తాం, అవి డైరెక్ట్ గా షింక్ లో పడేస్తే ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నవి దాంట్లోకి వెళ్ళిపోయి షింక్ క్లాక్ అవ్వడం పాడవడం ఇవన్నీ అవుతుంది. సో ఇది అలా పనిచేస్తుంది. ఇక్కడ హోల్స్ ఉన్నాయి చూసారా, మనం ఇప్పుడు ఉల్లిపాయలు ఏమైనా కట్ చేస్తే డైరెక్ట్ గా ఇందులో వేసేస్తే చెత్త అన్నది ఇంతలో ఉండిపోద్ది, యాక్సెస్ వాటర్ మొత్తం కింద కన్నాల నుంచి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇది చాలా చాలా యూస్ఫుల్, నేను బోల్డ్ అండ్ వీడియోస్ లో చూసాను. ఇది చాలా ఈజీగా అటాచ్ చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇటు పక్క సైడ్ కి ఏవైతే ఉన్నాయో ఇవి సపోర్ట్ చేస్తాయి అన్నమాట, షింక్ కార్నర్ లో ఉంటది. అండ్ తర్వాత నేను తెప్పించాను ఓవర్ ది షెల్ఫ్ నాప్కిన్ హోల్డర్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇలా ఉంటది, మనము నాప్కిన్ హ్యాంగ్ ఇది వచ్చేసి ఇలా ఉంటది, స్టీల్ ది. ఇంతకు ముందు లైక్ ఒక 1 ఇయర్ ముందు ఇవి అస్సలు దొరికేవి కావు, చాలా చాలా డిమాండ్ లో ఉండేది. ఇప్పుడు చాలా కొన్ని వెబ్సైట్స్ లో మాత్రమే ఓవర్ ది షెల్ఫ్స్ అన్ని దొరికేవి, బట్ ఇప్పుడు అమెజాన్ లో అన్నిట్లో దొరుకుతున్నాయి అన్నమాట. ఇది వచ్చేసి మన కిచెన్ కౌంటర్ టాప్స్ వెహికల్ మీద అయినా కూడా పెట్టుకోవచ్చు, ఇవి ఉంటాయి కదా షెల్ఫ్స్ అన్ని, వాటికి ఇలా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ హ్యాపీగా నాప్కిన్స్ ఏమైనా హ్యాంగ్ చేసుకోవచ్చు, మనం వంట చేస్తున్నప్పుడు మధ్యలో హ్యాండ్స్ తుడుచుకోవడానికి, వీటన్నిటికి చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ చాలా మంది వీటిని కబోర్డ్స్ లోపల కూడా పెట్టుకుంటున్నారు, వీటి మీద కప్స్ హ్యాంగ్ చేయడానికి, లైక్ మన క్రియేటివిటీకి తగ్గట్టు యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇది నార్మల్లీ అయితే నాప్కిన్ హోల్డర్ అనమాట. సో వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పాను కదా, నేను అమెజాన్ సేల్ మనీతో పాటుగా చాలా మనీ సేవ్ చేశాను. ఎలాగా అన్నది, నేను యూజ్ చేశాను పైసా వాపస్ వెబ్సైట్ అండి. పైసా వాపస్ వెబ్సైట్ అన్నది మనకి చాలా చాలా ఈజీగా క్యాష్ బ్యాక్ తెప్పిస్తుంది. క్యాష్ బ్యాక్ అనేది మనము అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ రూపంలోని, తర్వాత వచ్చేసి ఆ రీఛార్జ్లకి, డిఫరెంట్ డిఫరెంట్ వాలెట్స్ కి మనము ఈ మనీని చేంజ్ చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఒక లింక్ ఇస్తాను, మీరు ఆ క్లిక్ చేస్తే మీకు మిగతా డీటెయిల్స్ అన్ని ఉంటాయి. ఎలా పైసా వాపస్ వెబ్సైట్ లోకి వెళ్ళాలి, ఎలా మీరు మనీ బ్యాక్ పొందొచ్చు అనేది ఒక చిన్న క్లిప్ ఇక్కడ యాడ్ చేస్తాను, మీరు అది చూస్తే మీకు ఫుల్ గా అర్థమైపోతుంది అనమాట. ఫస్ట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసిన వెంటనే పైసా వాపస్ పేజ్ ఓపెన్ అయిపోతుంది, అక్కడ మీరు రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత రిఫరల్ కోడ్ యాడ్ చేయాలన్నమాట. అప్పుడు 30 రూపీస్ ఇన్స్టెంట్ గా మీకు క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది అనమాట. దాని తర్వాత అమెజాన్ పేజ్ లోకి వెళ్ళి నార్మల్ గా మనం ఎలా అయితే షాపింగ్ చేస్తామో అమెజాన్ లో అలాగే షాపింగ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత మీరు పైసా వాపస్ పేజ్కి వెళ్ళిన వెంటనే మీకు అక్కడ ఎంత క్యాష్ బ్యాక్ వచ్చింది అన్నది రిఫర్ అవుతుంది అనమాట. మీరు ఆన్ చేసిన క్యాష్ బ్యాక్ మాత్రం 45 to 60 డేస్ లోపు మీరు బ్యాక్ కి పొందొచ్చు. దాని తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి ఇది అండి, ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడానికి షెల్ఫ్స్ అనమాట. చిన్న చిన్న బాస్కెట్స్ లాగా ఇవి ఇలా ఉంటాయన్నమాట, మనం ఫ్రిడ్జ్ లోని ఇలా డైరెక్ట్ గా స్లైడ్ చేసేయచ్చు, లైక్ లెమన్ పచ్చిమిరపకాయలు ఇలాంటివన్నీ స్టోర్ చేసుకోవచ్చు. కింద బాగానే కన్నాలు ఉన్నాయి కాబట్టి ఎయిర్ కూడా బాగా తిరుగుతుంది అనమాట, సో ఏ ప్రాబ్లం ఉండదు. ఇవి సెట్ ఆఫ్
1, 2, 3, 4. Set of 4 order chesanu, 2 already mam use chesasnam, 4 different colors order chesukunnamu. Ma mummy ki anni colorful ga unta ishtam anamata, naaku anni neutral ga unta ishtam, but ma mummy ki anni colorful ga unta ishtam anamata. So avi order chesamu. Dan tarvata nenu order chesanu ee container set anamata, idi ఇవి టోటల్ 18 కంటైనర్ సెట్ అన్నమాట. ఇది వచ్చేసి 2 కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, బ్రౌన్ ఒకటి, బ్లూ ఒకటి. మా మమ్మీకి బ్లూ నచ్చింది, అందుకే నేను బ్లూ ఆర్డర్ చేశాను. అండ్ ఇవి వచ్చేసి ఇలా ఉంటాయన్నమాట, లైక్ క్లియర్ జార్స్ అండి. మనకి లోపల ఏముంది అన్నది కనిపిస్తుంది. అండ్ 3 డిఫరెంట్ సైజెస్ లో ఉంది. మీకు ఆ పెద్ద సైజ్ చూసే ఈ సైజెస్ అన్నమాట, ఒక దాంట్లో ఒకటి పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా చాలా బాగుంటుంది. మీరు కనుక కొత్త ఇల్లు లేదా కిచెన్ రీఆర్గనైజ్ చేస్తున్నారు, యూఆర్ నాట్ గుడ్ విత్ గ్లాస్ అనుకుంటే మీరు ఇలాంటి కంటైనర్స్ పర్చేజ్ చేయొచ్చు. దీని క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీని నేనైతే మంచిగా రేటింగ్స్ అన్ని చూసే పర్చేజ్ చేస్తానండి. అలాగే ఏదో ఒకటి తక్కువ రేట్కి వస్తుంది కదా అని ఇప్పుడు పర్చేజ్ చేయను. సో నాకు మంచి ప్రోడక్ట్స్ ఇప్పటి వరకు నేను రిసీవ్ చేస్తాను అనమాట. అండ్ ప్లాస్టిక్ కూడా గుడ్ క్వాలిటీ ఉంది. మీరు డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నివి వేసి మీరు ఉంచుకోవచ్చు. మా మమ్మీ ఇవి ఆర్డర్ చేస్తుంది ఎక్కువ. మా ఇంట్లో మేము ఎక్కువ ఉంచడానికి నాకు హరీషాకి నేను ఏమైనా తీసుకెళ్ళాలి అనుకుంటే ప్లాస్టిక్ కంటైనర్స్ ఆర్ ద బెస్ట్. ఇందులో వేస్తామా పట్టుకెళ్ళిపోయామా అక్కడ మేము మా ఇంట్లో పెట్టేసుకున్నామా అన్నట్టు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫ్లైట్స్ లో ట్రైన్స్ లోని గ్లాస్ ఇవన్నీ తీసుకెళ్ళాము కాబట్టి దీస్ ఆర్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో మా ఇంట్లో అయితే మాత్రం ఎంటీ కంటైనర్స్ కూడా బోర్డ్ అని మీరు చూస్తారు. అండ్ నేను తర్వాత తీసుకున్న ఈ చిన్న జాలి ఇది వచ్చేసి షింక్ లో పెట్టుకునేదండి. చిన్న చిన్న తొక్కులు ఏవైతే ఉంటాయో అవి షింక్ లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ షింక్ పైప్ ఏదైతే ఉందో అది క్లాక్ అయిపోవడం, మళ్ళీ ప్లంబర్ని పిలి ఆ సాధులన్నీ ఎందుకు అని చెప్పి నేను ఈ చిన్నది ఆర్డర్ చేశాను. ప్లాస్టిక్ ఇది బాగోదు, స్టీల్ అయితే బాగుంటుంది. అండ్ చాలా చాలా నీట్ గా ఉంటది అనమాట. సో ఇది తర్వాత నేను ఆర్డర్ చేశాను ఈ కప్ హోల్డర్. ఇది వచ్చేసి ఇలా ఒక పుల్లలా వస్తుంది, తర్వాత ఈ రెండు వస్తాయి అనమాట. ఇవి రెండు మీరు ఎక్కడ అంటించాలనుకుంటున్నారు అక్కడ అంటించేయాలి. తర్వాత ఇవే వచ్చేసి ఇందులో ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టేస్తే దీని తర్వాత దీనికి చిన్న చిన్నవి క్లిప్స్ లాంటి ఇస్తారు, ఇలాగ ఈ క్లిప్స్ లో పెట్టుకోవాలి. నేను ఇక్కడ పక్కన పిక్చర్ యాడ్ చేస్తానులేండి వీటిని ఎలా యూజ్ చేయాలి అన్నది. చాలా చాలా యూస్ఫుల్ అనమాట. ఈ స్టిక్కర్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. నేను మా ఇంట్లో కూడా ఒకటి యూస్ చేశాను, నాకు చాలా బాగా అనిపించిందని మా మమ్మీ కోసం ఆర్డర్ చేశాను. కొంచెం గరిట్లు ఇలాంటివన్నీ గ్లాస్ పక్కన హ్యాంగ్ చేసుకోవడానికి తక్కువ మంది తీసి యూజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. తర్వాత లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ బిగ్ జాలి ఆర్డర్ చేశానండి. ఈ బాస్కెట్ వచ్చేసి సామాన్లు తోమిన తర్వాత వేసుకోవడానికి ఒక బాస్కెట్. నేను నిజం చెప్పనంటే దీనికన్నా మరి కొంచెం పెద్దది వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, బట్ ఇది వచ్చేసి ఈ సైజ్ వచ్చింది. మోడరేట్ సైజ్ అనమాట, కానీ వాళ్ళిద్దరే ఉన్నప్పుడైతే ఇది సరిపోతుందండి. లైక్ మేము అందరూ ఉన్నప్పుడైతే ఎక్కువ సామాన్లు పడతాయి కాబట్టి సరిపోదు, కానీ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు ఇది సరిపోతుంది. లైక్ మంచి స్టీల్ వచ్చింది అనమాట. ఇవి నేను అమెజాన్ లో గ్రేట్ ఇండియన్ సీల్ లో ఆర్డర్ చేసిన కొన్ని ప్రోడక్ట్స్ అనమాట. హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటాను. వీటన్నిటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. వీటితో పాటు పైసా వాపస్ ది లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దాని కూపన్ కోడ్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. మీరు అలా యూజ్ చేసి ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ అనేది పొందొచ్చు అనమాట. ఆన్లైన్ షాపింగ్ లో ఉండే చాలా పెద్ద అడ్వాంటేజ్ అనేది రకరకాల వేస్ నుంచి మనం క్యాష్ బ్యాక్ పొందొచ్చు, డిస్కౌంట్స్ పొందొచ్చు. అండ్ ఈ విధంగా మనం బోల్డ్ అన్ని డబ్బులు అనేవి సేవ్ చేసుకోవచ్చు. సో దాని మీద ఒక్కసారి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఆలోచించి మీరు పర్చేస్ చేయండి. పర్చేస్ చేసే ముందు ఏ ఆఫర్స్ ఉన్నాయి, ఏ కూపన్ కోడ్స్ ఉన్నాయి అన్ని ఒక్కసారి చూసుకుంటే మనకి బోల్డ్ అండ్ డబ్బులు సేవ్ చేసిన వాళ్ళం అవుతాం. డబ్బులు ఎవరికి ఇష్టం లేదు చెప్పండి, నాకైతే చాలా చాలా ఇష్టం. హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా బై బై, బీ సేఫ్, స్టే అట్ హోమ్.